నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మిశ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం ఛాయ్ వార్తలకు స్వాగతం అందరు ఎలా ఉన్నారు సో కొద్దిగా లేట్ అయింది ఇవాళ కొంచెం చెప్పినాను కదా వన్ వీక్ నుంచి కొద్దిగా హెల్త్ బాగాలేదు సో ఒకరోజు చేస్తున్నాం ఒకరోజు చేయట్లేదు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది సో ఎనీవేస్ రకరకాల అంశాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు బట్ నేను అడిగే ప్రశ్న ఎందుకు వస్తున్నాడు వచ్చి ఏం చేస్తాడు ఆ బోయిన్పల్లిలో ఏదో గాంధీకి సంబంధించిన గ్లోబల్ సెంటర్ ఏదో చూడడానికి ఆ ఇనాగ్రేషన్కి వస్తూ ఉన్నారు దేనికోసం ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చినందుకు రాహుల్ గాంధీ వస్తున్నాడా లేకపోతే దే దేనికోసం అసలు మొన్నటి వరకు రాని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంటే ఇవ్వని రాహుల్ గాంధీ ఇప్పుడు హుటాహుటిన ఎందుకు వస్తున్నాడు అంటే రకరకాల ఉన్నాయి రకరకాల విషయాలు ఉన్నాయి సో అది నేను చెప్పడం కన్నా మరికొద్దిసేపట్లో బక్కా జడ్సన్ అని వస్తున్నాడు సో ఆయన వచ్చినాక ఆయనే చెప్తాడు సో ఇక్కడ చెప్పాలంటే పార్టీలో ఇంటర్నల్ వార్ నడుస్తూ ఉంది ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మార్పు తథ్యమనే విశ్వసనీయ వర్గాల సమాచారాలు అయితే మాకు తెలుస్తూ ఉన్నాయి సో రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ నా పదవి పోతుందా ఊడుతుందా అన్న ఫ్రస్ట్రేషను అండ్ మొత్తం రేవంత్ రెడ్డి చేయబట్టి కాంగ్రెస్ పార్టీ పరువంతా కూడా బ్రష్ పట్టిపోతోంది ఇటువంటి సమయంలో మీరు రాకపోతే మరింత తిట్టుకుంటారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎట్లీస్ట్ అట్లా రావమ్మా వచ్చి పోవమ్మా మెరుపుతీగా అన్నట్టుగా ఒక నిమిషం ఇట్లా వచ్చి పోవయ్యా రాహుల్ గాంధీ అని చెప్పి ఈ కొంతమంది ఏఐసిసిలా వీళ్ళు పార్టీ ఇన్ ద పార్టీ సీనియర్ నాయకులు పోయి బతింలాడితే ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తున్నాడు ఇప్పుడు ఈ స్పీచ్లా ఎట్లాగో వీళ్ళు ఇచ్చిన స్పీచెస్ అవుతాడు ఎందుకంటే ఆయనకు తెలుగు రాదు అందరికీ తెలిసిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో లేకపోతే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారో లేకపోతే ఒక పేపర్ పట్టుకొని లేకపోతే ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకొని తెలంగాణలో ఏం జరుగుతుందో స్పీచ్ ఆశిస్తాడు నిన్న అంటాడు నిన్న అంటాడు మా దుద్దిల్లా శ్రీధర్బాబు గారు ఏమంటాడు ఏమంటాడు అసలు పదేళ్లలో జరగనివన్నీ కూడా మా కాంగ్రెస్ వచ్చినాక చేసేసింది అంటాడు ఆయన నాకు ఆ మాట విన్న తర్వాత రెండు చేతులు జేబులో పెట్టుకొని ఎవడన్నా పారిపోవాల్సిందే పదేళ్లలో జరగనిదంతా ఈ పది రోజుల్లో ఈ పది పది నెలల్లో జరిగిపోయింది అంటాడు మా బాబు గారు కూడా చెప్తా ఉన్న గ్రౌండ్లో తిరిగితే తెలుస్తుంది సార్ గ్రౌండ్లో తిరిగితే పబ్లిక్ ఏమంటున్నారో పబ్లిక్ ఏ రకంగా పొట్టు పొట్టు తిడుతున్నారో సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి మీ సంక్షేమ పథకాలకో నమస్కారం ఆ దేవుడెరుగు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ సార్ అని అడుగుతుంది అడ్మినిస్ట్రేషన్ ఎవడు ఏం పని చేస్తుండో ఎవ్వరికి అర్థం కాదు ఆ కలెక్టర్లకే అర్థమవుతులేదు దునియా ఇక ఈ ప్రజలకేం అర్థమవుతుంది ఎక్కడ పోతే అక్కడ పెడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర మార్కెట్ల పైసలు ఎవరా నాయనా అని లబో దిబోమని అని మొత్తుకుంటా ఉన్నాడు ఎక్కడ చూసిన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని మాట్లాడుతూ ఉన్నారు మరి మా దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి ఎవరైనా కళలో చెప్పండ్రో అట్లా చెప్పమని లేకపోతే వాళ్ళ ఇంటికి రోజు వచ్చి అందరు చెప్తుండ్రో అద్భుతంగా పరిపాలన ఉంది సార్ అద్భుతంగా ఉంది సార్ అని చెప్తున్నారు మరి ఎందుకు చెప్తుర్రో ఎవడు చెప్తుండ్రో తెలియదు కానీ మా సార్కి మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి జ్ఞానోదయం అయిపోయి విపరీతంగా పదేళ్లలో జరిగని అభివృద్ధి అంటే పది నెలలనే అయింది సో ఆ పది నెలల్లో నాయన అంటే హైడ్రా అయింది హైడ్రా బాంబేలు ఇది ఏమైంది నాయన అంటే సామాన్యులు ఇల్లు కోల్పోయినరు బుల్డోజర్లు సామాన్యుల జీవితాల్లో బుల్డోజర్లు పెట్టిండ్రు సంక్షేమ పథకాలు గాలి వదిలేసినారు ఒంటరి మహిళా ఫెంక్షన్లు ఒంటరిగానే మిగిలిపోయినాయి ఒంటరి మహిళా ఫంక్షన్లు ఒంటరిగానే మిగిలిపోయినాయి నిరుద్యోగ భృతి అధోగతి పాలైంది నిరుద్యోగుల ఆర్తనాదాలు గుండే చప్పుడు రోడ్ల మీదనే ఆగిపోయినాయి వాళ్ళ వీపుల మీద ఉన్న లాటీ చార్జర్ చిరిగిపోయిన చొక్కాలే వాళ్ళకి నిరుద్యోగుల బతుకుల్లో మిగిలినాయి ఇంకా చెప్పుకుంటూ పోతే ఉచిత బస్సు చిత్తు చిత్తుగా కొట్లాడుతురు మహిళలు చిత్తు చిత్తుగా మా అయినా మీ ఉచిత బస్సు కావాలంటే రాహుల్ గాంధీని ఎక్కి తిరగమని తెలంగాణకు వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు ఏకంగా బంధు పెట్టి బొంద పెట్టారు దాన్ని రైతు భరోసా అన్నారు ఆ భరోసా ఏందో అర్థం కావట్లేదు అసలు రైతులో ఆ ఖమ్మము వరద బాధితుల సంగతి ఏంది ఏం చేసేరు ఖమ్మం వరద బాధితులు ఇంతమంది మంత్రులు ఉన్నారు వైఎస్ఆర్ మార్క్ వైఎస్ఆర్ మార్క్ అని పాటవాడే మా బట్టి ఉత్తమమైన మంత్రిగా ఉత్తమమైన నేనే ముఖ్యమంత్రి అన్న రేంజ్లా ఫీల్ అయ్యే మా ఉత్తమ కుమారుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తులా ఉత్తుత్తిగానే ఉఫ్ అంటే పొంగిపోయే మా పొంగులేటి గారు అందరు ఖమ్మం నుంచే పడ్డారు ఖమ్మం నుండే వచ్చి పడ్డారు అంతా కానీ ఎవడేం చేసిండు ఖమ్మంలో ఒక్క వరద బాధితుని ఒక్క 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 వరద బాధితుడు ఆదుకున్నారా ఎందుకండి ఇంతమంది మంత్రులు ఎందుకండి ఒక్కడిని కూడా ఆదుకొని మంత్రులు ఎందుకండి కాంగ్రెస్లో ఖమ్మం నుండి మర్చిపోయిన మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు కదా ఆయన కూడా ఉన్నాడు కదా ఇంతమంది మంత్రులు ఒక ఖమ్మం నుండే పాడైనండ్రు ఖమ్మం ప్రజలు కూడా పాడైరు ఎట్లా వరదలు వచ్చి కొంపలు మునిగిపోతే ఇప్పటి వరకు ఒక్క సహాయం కూడా అందలేదు గప్పాలు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా తిరుగుతూ ఉన్నారు ఈ ఖమ్మం వరదల పేరు చెప్పుకొని సినిమా సినిమా ఇండస్ట్రీ అంతా తరలొచ్చి చెక్కులు ఇచ్చింది ఆ చెక్కులు ఏం చేసిండ్రు మా బండి సంజయ్ గారు మా కిషన్ రెడ్డి గారు మా కేంద్ర మంత్రులు అందరూ అరే వరద సాయం చేయాలి వరద సాయం చేయాలని ఊపుకుంటూ వచ్చారు విమానం ఎక్కి ఊపుకుంటు వచ్చి ఖమ్మంలా అటు ఇటు ఆ బాధపడకండి నేను ఉన్నా నేనున్నా మీకు నేను ఉన్నా కదా నేను పంపిస్తాను అని అల్లిపుల్లి ఎల్లుల్లి కబుర్లు చెప్పి అక్కడ అందరిని ఇట్లా ఇట్లా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓదార్పు యాత్ర చేయడానికంటే ఎక్కువ సీన్ చేసి ఇట్లా ఇట్లా ప్రజల్ని దువ్వి మీకు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని కేంద్రం నిధులు ఇస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు మరి కేంద్రం వరదల వరద సాయంగా ఇచ్చినటువంటి డబ్బులు ఏమైనాయి ఖమ్మం ప్రజలకి మీరు ఏం చేసినారు ఇవన్నీ అడుగుతే తలలు తీసుకెళ్ళి ఏడ పెట్టుకుంటారు ఎక్కడ పెట్టుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కసారి గుర్తొస్తే అడుగుతారు లేకపోతే గప్చుప్గా కూర్చుంటారు అక్కడ ఈ కేటీఆర్ లీడరా హరీష్ రావు లీడరా అనేది ఓర్క్ తెలియదు మా ఉన్న కేసీఆర్ గారు బయటికి రమ్మంటే ఆయన రాడు ఆ చట్టు నేను ఎందుకు వస్తాను ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ కాలే నేను వారం వర్జం ముహూర్తం అన్నీ చూసుకొని వస్తా అని మా బాపు కేసీఆర్ చెప్తాడు ఏ ఎవరినాలే తెలంగాణలా ఇట్లుంది మన తెలంగాణ పరిస్థితి వరద వరదసాయము ఇంతమంది ఉంటే జేబులకెళ్ళి ఒక్కడొక్క రూపాయి కూడా తీసి వరద సాయం చేసింది లేదు ఉన్న బుడిదంతా ఊసుకొని తిరుగుతూ ఉన్నారు ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ ఎందుకండి ఒక్కడి జీవితం కూడా బాగు చేయలేని మీ మంత్రి పదవులు ఎందుకు రాజీనామాలు చేయండి నేను చెప్పేది ఏంటంటే ఒక్కడి జీవితం కూడా సక్కా చేయనటువంటి మీకు ఆ మంత్రి పదవులు ఎందుకు రాజీనామా చేయండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా అండ్ నిన్న